మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో వల్లూరు నరసింపల్లి పెద్దతండ కొనుగోలు సెంటర్లను జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి ప్రారంభించారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో నార్సింగ్ మండలం వల్లూరు నరసింహపల్లి పెద్దతండ గ్రామాల్లో వడ్లు కొనుగోలు సెంటర్లు ప్రారంభించిన జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి నార్సింగ్ పిఎస్సిఎస్ కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా వెనువెంటనే లోడ్ అన్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఏమాత్రం రైతుల పట్ల అశ్రద్ధ వహించినా ఊరుకునేది లేదన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను అందించారు. అనంతరం నార్సింగ్ నుంచి శాలిపేట వరకు రోడ్డు ఉన్నా రోడ్డు పరిశీలించి అతి త్వరలో నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్, సీసీ సుల్తానా, ఏఈఓ రోజా, వల్లూరు సర్పంచ్ ఆనంద్ మహేశ్వరి, నర్సింపల్లి పెద్దతండ సర్పంచ్ క్షత్రియ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, మాజీ చైర్మన్ తారియా నాయక్, పిఎస్ఎస్ డైరెక్టర్ బికియా నాయక్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పక తప్పదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, రైతుకు మద్దతు ధర ఇచ్చి సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనకపోయినా సరే అనే ఉద్దేశంతోని ఫస్ట్ ప్రతి గ్రామాన, ప్రతి మండల క్వార్టర్లో, మన జిల్లా హెడ్ క్వార్టర్లో, అట్లే కాకుండా ఢిల్లీలో కూడా దీక్ష చేస్తే వాళ్ళు మౌనం వహించిన బీజేపీ ప్రభుత్వానికి ఎంత చెప్పినా వీళ్లకు బుద్ధి రాదు అనే ఉద్దేశంతోని ఈరోజు నా రైతులు ఇబ్బంది పడద్దు నా రాష్ట్రంలో అనే ఉద్దేశంతోని 3,500 కోట్లు నష్టపోయినా నా రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోని ప్రతి ఊర్లో ఐకేపీ ద్వారా, సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి నా రైతులను నేను కాపాడుకుంటున్నాను అనే ఉద్దేశంతోని 80 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసినందుకు మా నార్సింగ్ మండల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతోని 24 గంటల కరెంటే కాకుండా కాళేశ్వరం నీళ్లు కూడా తెచ్చి మనల్ని కాపాడుతున్న ముఖ్యమంత్రికి మనందరం వెంబడే ఉండి, వాళ్ళ వెన్నంట ఉండి వారికి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం. అదే కాకుండా ఈరోజు వల్లూరులో ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు సెంటరు, మన నార్సింగ మండలంలో పూర్తి గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లు గౌరవ తహసీల్దార్ గారు, ఇక్కడ సర్పంచ్ గారు, పార్టీ అధ్యక్షులు, డైరెక్టర్ బికే గారు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్య గారు, గ్రామస్తులందరి సమక్షంలో ఈరోజు కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేసుకుంటా ఉన్నాం.